ఏమండి ఏమండి నాకు 5:30 నోటీస్ నోటీస్ 5:30 ఇచ్చారండి. 24 అవర్ అవ్వకుండా కూడా బిల్లింగ్ బల కొట్టేశారు. 5:30 నాకు నోటీస్ ఇచ్చారు. నా వాట్సాప్ లో అన్ని లాయర్ గారు తీపించమన్నాడు. నేను చంద్రబాబు నాయుడు గారు కలిసిన, పవన్ కళ్యాణ్ గారిని కలిసిన, తిరుమల గారిని కలిసినాను, మహాశర్మ రాజేష్ గారిని కలిసినాను, ఆయన ఎవరో జగన్స్వామి గారు అంటారు, అందరూ తీసుకెళ్తానని అంటారు. మరి మరి నాకు సహాయం చేసి మీరు అందరూ వచ్చిందండి. ఇవన్నీ కూడా పంపించండి. రేపు నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, ఆల్రెడీ లోకేష్ గారికి మెసేజ్ పంపించాను. తెలియలేదు నాకు వైసీపీలో నాకు నాకు ఈ అవమానం జరుగుతుందని చెప్పేసి నేను ఫోన్ చేసిన నాని గారికి ఫోన్ చేశాను. ఫోన్ ఎత్తట్లేదు, పారిపోయాడు. వెల్లంపల్లి గారు ఆఫీస్ తీసేసాడు. అన్నయ్య అన్నయ్యకి ఫోన్ చేశా. నాకు ఈ సహాయం చేసి ఈ స్థితిలో చేసి నువ్వు చేసుకోవాలని చేసిన దానికి చేసింది కూడా టీడీపీ పెద్దలే చేశాడు. ఒక యువ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, నువ్వేం కంగారు ప్రభాకర్ నేను ఉన్నా, నేను చంద్రబాబు నాయుడు తీసుకెళ్తా, చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళు, ఫోన్ వేసిన కాళ్ళు పట్టుకోవడం ఇక్కడ పట్టుకోవడం వద్దు, చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకో, నువ్వు ఎల్ఈడీలో ఏంటో ఒక ఆటో కొనుక్కో, నీకేమి ఇబ్బంది, ఆటో కొనుక్కొని నువ్వు ఆటో కొనుక్కొని నువ్వు ఆ ఎల్ఈడీ పెట్టుకొని నీకు జరిగిన అవమానం చూపించాను అని అంటాడు. నేను సుజయ్ కాలంలో టీడీపీలో ఉన్నాను. ఇతను ఏ రోజు కూడా పార్టీకి క్రమశిక్షణ లేదు. గెలిచిన 3 సూత్రాలకే మినిస్టర్ పదవి ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు గారు కాపులు పొందుకొచ్చారని చెప్పాడు. ఆర్టీఓ ఐఏఎస్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గారిని కొలతానికి వెళ్ళాడు. నేను మంచి సలహాలు ఇచ్చాను, చేశాను. ఏది ఇతను చేసిన మోసాలకు ఒక పారిశ్రామికవేత్త ఒక పారిశ్రామికవేత్త కేసులు పెట్టించాడు. ఆ పారిశ్రామికవేత్త చంపేస్తాడని అంటే ఆ పారిశ్రామికవేత్త చంపేస్తాడని తిరుగుతూ ఉంటే నేను కాపులా ఉన్నా. నువ్వు మాది ఓడివి, నువ్వు మాలోడివి, నువ్వు మాది ఓడివి, నువ్వు వెనకాల ఉండేది అనుకుంటే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిద్దామని చెప్పేసి ఆ పారిశ్రామికమే చెప్పాడు. ఆ పారిశ్రామికమేత ఎందుకు చంపేస్తున్నాడు సార్ అని అంటే లేదు, 70 కోట్లు తినేసాడంట ఆ పారిశ్రామికమేత దగ్గర. 70 కోట్లు తినేసాడంట, 70 కోట్లు తినేసాడంట. ఆయన పగబట్టాడు. ఆయన వల్ల ఓ కథను చచ్చిపోయాడు, ఓ వైసెస్ అతను ఒక కథను చచ్చిపోయాడు. ఇవన్నీ గమనించి ఫోన్ మనుషులకు ఒకటే చెప్తున్నాను, నేను నీకు అన్యాయం ఏం చేశాను, నువ్వు గెలవటానికి నేను మల్లాది విష్ణు గారిని అలాగే గౌతమ్ రెడ్డి గారిని ఓడించాను. తిరిగా గౌతమ్ రెడ్డి గారు ఇలా చేయలా, మల్లాది విష్ణు గారు ఇలా చేయలా, ఇవాళ వైసీపీ పార్టీ నాకు అండగా నిలవలా. కోణం మల్లాది విష్ణు గారు అండగా నిలబడ్డారు. నా బిల్లింగ్ చూసి వచ్చారు, నేను ఊళ్ళో లేను, నన్ను చంపేస్తాను, చిరోమరణం చేస్తాను, నా క్యాపీ ఉంది. కోణం మహేశ్వరరావు సునకానందం పొందు, ఏమీ పర్వాలేదు. ఇవన్నీ బెదిరించడానికి ఏంటో తెలుసా, మాస్టర్ మైండ్ అని స్కూల్ ఉన్నది, ఆయన పగల పట్టిస్తాడు అంట. ఆయన 15 లక్షలు 10 లక్షలు ఇచ్చాడు బాధ్యత చేరానికి, బస్సులు పంపించాడు 2014. ఏంటంటే ఇవన్నీ భయపెట్టి పోలీస్ ఆఫీసర్ల పోస్టింగ్లు, ఎయిల్ పోస్టింగ్లు అంటే 5 లక్షలు 10 లక్షలు బేరం పెట్టుకుంటే ఎవరు వెళ్ళొద్దు. నేను అండగా ఉంటా వైసీపీ నాయకులకి, నాకు ఇది చేసిన టీడీపీ వాళ్ళే నాకు అండగా వైసీపీకి నేను పెట్టుకో, అవన్నీ పెట్టుకోమని చెప్పారు. నేను అండగా ఉంటాను, నేను తిరుగుతాను ఈ సెంట్రల్ నియోజకవర్గాలు 21 డివిజన్లలో. నాకు జరిగిన అన్నాయం పగల కొట్టింది, నా డాక్యుమెంట్స్ చూపిస్తానండి. నేను తప్పు చేస్తుంటే ఈ విధానం కాదు కదా. నాకు 24 గంటలు నాకు పర్మిషన్ ఇచ్చి 8 గంటల్లో 9 గంటల అధికారులకి బుద్ధి ఉండాలి. ఆ అధికారులతో పనిచేశాను, అధికారులు చాలా మంచి వాళ్ళు, అధికారులు ఒత్తిడి కూడా పోకండి, అధికారులకు నేను అండగా ఉంటా. నేను చిన్నవాడే కానీ అందరూ అండగా ఉంటా. ఎందుకు అండగా ఉన్నానంటే శుద్ధ విగ్రహాలు నేను రాజకీయ, నేను కార్పొరేట్గా పోటీ చేశాను. ఇప్పుడు నేను ఆప్షన్ నెంబర్నే పోలీస్ ఆఫీసర్లో, ఇక్కడ పోస్టింగ్ తీసుకోబోకండి. వీడి దగ్గర ఇద్దరు మార్పు దగ్గర పోయి వీడు అవమానపరుస్తాడు. ఒక జగన్మోహన్ రావు గారు అని చెప్పేసి ఒక సీఏ గారు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను 2014లో అతను యాంటీగా ఏం చేయలే. 2014లో బోన వస్తున్నాగా ఆ సీఏ గారు ఏం చేశాడంటే ల్యాండ్ ఆర్డర్ని పర్యవేక్షిస్తే ఆ సీఏ గారిని పిలిపించేసి ఇంటి దగ్గర కూర్చోబెట్టి చేసి ఆ సీఏ గారిని జగన్మోహన్ రావు గారు ఆర్థిక పరిస్థితులు కొద్దిగా ఆనెస్ట్ ఆఫీసు కొద్దిగా ఏంటంటే అదొక డిఫరెంట్ భార్య పిల్లలు ఫీజులు కట్టలేక అవమానం పడలేక అని చెప్పేసి ఆయన చనిపోయాడు. నేను చనిపోదాం అనుకున్నా, నన్ను చనిపోవద్దు అంటాడు హైకోర్టు మాజీ జడ్జి గారు, చనిపోవద్దు, అన్నీ నేను చేసి పెడతాను. గౌనవమైస్ గారు కళ్యాణ మండపం మీద కేసు పెట్టు, గౌనవమైస్ గారి మీద కమర్షియల్ బిల్డింగ్లు ఉన్నాయి. అయినా నాకు ఎలా తెలుస్తుందంటే ఆ మున్సిపల్ అధికారి ఏమంటాడు అంటే మంగళవారం రా, అతను అఫిడవిట్లో ఇచ్చిన నీ కాగితాలు ఇస్తాను జగదీష్, సోది కబుర్లు చెప్పొద్దు, 13వ తారీఖున నేను వెళ్ళి స్టే తీసుకోమన్నాను, ఎదవా స్టే తీసుకోమంటే తీసుకెళ్ళే ఏమవుతుంది అని నేను కొనుక్కున్నాను కదండి, నాకు స్టే ఎందుకన్నా. ఇదే భవన ఉమేశ్వర గారు ఈ స్లాబ్ చేపించాడు, ఇదే భవన ఉమేశ్వరుడు పూజ చేశాడు. 2014 ఎంతమంది చెప్పారు నా దగ్గర ఉన్నాయి. ఒకటి మంచిగా ఎన్ని పేదలు చెప్పడం మళ్ళీ పొరపడతాయేమో, చందనా బ్రదర్స్, చందనా బ్రదర్స్ 5 అంతా చేపించాడు, ఇది పెద్ద విషయం అయ్యింది.
గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరిని వదలడు, ఎందుకంటే మంచి మనిషి. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే పోన్న మిశ్రమ ఎఫ్ఐఆర్ అయింది వదిన మీద. ఈ మాట చెప్పకూడదు చెప్తున్నా. వదిన నాకు పిలిచి నాకు అంత అన్నం పెట్టి మీ అన్నయ్య మంచివాడు కాదు, నువ్వు ఎందుకు ఇంటికి రావట్లేదని. అందుకని ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకో రోజు ఎంత చెప్పినా కానీ మీరు ఇవన్నీ చెప్పినా మీరు ఎన్ని ఫీడ్ చేయలేరు. చేస్తాం ఒకటే మాట చెప్తున్నా, లాస్ట్లో పోలీస్ అధికారులు పిల్లలు చదివించుకోవడానికి వాళ్ళు డబ్బులు అక్కర్లో, ఏ ఆఫీసులో డబ్బులు తీసుకోడు, ఇస్తేనే తీసుకుంటారు. ఎమ్మెల్యే చెప్పేదన్నా కానీ వాళ్ళు కేసు కట్టరు. ఎప్పుడు కడతారు అంటే ముఖ్యమంత్రులు ఎవరైనా జరుగుతుంది. నేను సుజిత్ గారు, నేను సుజిత్ కావాలి పోలీసులతో నేను తిరిగాను. ఎవరి అరవకండి, పోలీసులతో నేను తిరిగాను. ఏ పోలీస్ ఆఫీసర్ని అరే అంట, ఐఏఎస్ ఆఫీసర్ని తిట్టి, ఐఏఎస్ ఆఫీసర్ని తిట్టి ఈ బిల్డింగ్ కొలబడిచ్చారంట. ఏరా బోండ మేస్తాడు నీ పిల్లలు నాశనం అయిపోతారు, నా ఆవిడ బ్రాహ్మణుని చెప్పేస్తారు. నీ తెలుసు వంద ఒక్కలు అవుతుంది, వెయ్యి ఒక్కలు అవుతుంది. నేను తప్పు చేసి వస్తే మా ఆవిడ నీ సిరుసు, నీ సిరుసు వెయ్యి ఒక్కలు అవుతుంది అని అంటే జానకి వెయ్యి ఒక్కలు అంటే మూడు ఒక్కలు అయితే కుట్లు లభించుకుంటా, వెయ్యి ఒక్కలు అయితే అక్కడ నేను కుట్లు లభించుకుంటాను అది నా భార్య అడుగు. అలాగే భగవంతుడు ఉన్నాడు, న్యాయదీక్ష చేస్తాను. పోలీస్ ఆఫీసులు కరెంట్ ఏఈలు డీఈలు ఇక్కడ ఇక్కడ పనిచేయద్దు, నీదిగా మీకు 70,000 రూపాయలు జీతం వస్తుంది. వాడు పోలీస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, నాకు ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు. నేను కార్పొరేటర్నే కదా, నేను కార్పొరేటర్నే కదా, నేను ప్రజాప్రతినిధే కదా, వాడు గెలవడం కోసం నేను ఏమి చేసి నేను నన్ను చంపేస్తాను, నాకు శిరోమండలం చేపిస్తాను అంటున్నాడు. నా కుటుంబంతో చేసుకున్నాడు, వారానికి పోస్తాను నెల కోసం ఇక్కడ చేయించుకుంటాము. ఈ పగల కొట్టింది డాక్యుమెంట్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి, హైకోర్టు జడ్జి గారికి అన్నీ చూపిస్తాము. ఏమండి జనాలు ఉన్నారు, ఐఎఫ్ఏలు బ్యాంకు వాళ్ళు ఉన్నారు, ఐఎఫ్ఏలు బ్యాంకులు ఉన్నారు, ఇవన్నీ చేస్తారా, ఎన్ని చేసి పగలు పడిస్తారా? టైం ఎవరు ఆఫీసర్లో, ఆఫీసర్లో మిమ్మల్ని ఏమంటలేదు, ఆఫీసర్లు మీరు మిమ్మల్ని ఏమనకూడదు, ఎందుకంటే మీరు ఎంత మంది ఇది బాగున్న గారు చేస్తున్నా ఏంటి అరాచకం. ఏమండి మీరు రాగండి, అరాచకం అయిపోయింది. బాగున్న మహేశ్వర పట్టణం తెలుగుదేశం పట్టణం కాదు, బాగున్న మహేశ్వర పట్టణం. నేను ఎన్ని కూడా ఎల్ఈడి ఎల్ఈడి టీవీలో పెట్టుకొని నేను తిరుగుతా ఉంటాను, ఏం చేశాడనే తిరుగుతూ ఉంటాను, ఏం చేశాడనే. ఏ అంత అహంకారం, మదం ఎక్కిందా, అధికారం పొగరు తలకెక్కిందా, పొగరు పొగరు దించుతారు ఎవరికైనా కానీ. నేను ఒక ఎస్సీని అయ్యండి, ఓసీలో నేను తెలిసా జానారెడ్డి గారి మీద. ప్రజలు నాకు ఒక నిమిషం, ప్రజలు నాకు ఇక్కడ నేను పోటీ చేసినప్పుడు 5,000 11,000 మంది నాకు 5,500 మంది ఓట్లు వేశారు. జానారెడ్డి గారికి 5,000 ఓట్లు వచ్చినాయి. అంటే 5,000 మంది నన్ను తిరస్కరించారు. 5,000 మంది తిరస్కరించేసి 5,000 మంది నేను చంపేనా? నేను 5,000 మందికి పనిచేశా జానారెడ్డి గారి మీద 500 మెజారిటీ గెలిచాను. అంటే చంపేస్తావా నువ్వు? నేను మల్లారి విష్ణు గారిని పోనవ మనుషులు సహించేదా కొద్దు నా మీద నా కొడుకు నానా నీకు 5:30 వరకు టైం ఇచ్చారు, మేము 20 మంది లాయర్లు వచ్చి మేము అవుతాం గొడవ చేయమని. వద్దు నానా వద్దు, అతను ఏం పాలు కొట్టిస్తారో పాలు కొట్టిస్తున్నారండి, అతను ఏం పాలు కొట్టిస్తానో పట్టించాలండి. ఏ అయిపోయింది, నా జీవితం ఏం పాడు చేయలేదు, ఇంకోటి జరగకూడదు అన్యాయం. ఆఫీసర్స్ ఆఫీసర్ గారండి, మీరు మీ మీద ఒత్తిడి ఏమీ చేయలేడు అతను, అతను ఏమి చేయలేదు. చంద్రబాబు నాయుడు గారే అతని మీద రౌడీ షూట్ ఓపెన్ చేస్తాడు. ఎవరి మీద? బోన మీద. మేము కార్పొరేటర్లో ఉన్నప్పుడు ఫ్లోర్ లీడర్ హరిబాబు అని ఎక్కడ ఉన్నాడు, అతను ఏదో తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి కేసు పెట్టించాడు. ఎవరిని వదలరు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, నాకు తప్పు చేయం, నేను చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాను చేశాను. ఏమో రోడ్డు మీద ఉంచాలి నేను సార్, నేను రోడ్డు మీద ఉంచుకోండి, మీకు గౌరవం ఇస్తాను. ట్రాఫిక్ జామ్, ఏ బాబు రోడ్డు మీద ఎవరు ఉన్నారు వెళ్ళి రోడ్డు మీద వెళ్ళి ఉంచండి. ముందు ఫోన్ అవ్వడం మోసం చేశారు, నా ఇల్లు పగలు పట్టించాలి అమ్మా, నా ఇల్లు పోలీస్ ఆఫీస్ ఇలాగే ఉంటుంది మరి. ఏమండి ఎవరి తల్లి వెళ్ళిపోండి సార్, వెళ్ళిపోండి. ఏం లేదు, నా బిల్డింగ్ నేను కొనుక్కున్నా, నా బిల్డింగ్ పగలు పట్టించాడు, నా బిల్డింగ్ చేయండి చేయండి. పోలీస్ ఆఫీసర్ మీ మాట వింటారు, కృష్ణా గారు మీ పేరు ఏంటండి, మీ మాట వింటారు. నేను రోడ్ ఎక్కడ నీ గెలుపు కోసం ఎంత చేశా, నీ గెలుపు కోసం వైసీపీ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టా, అదే వైసీపీ వాళ్ళు వచ్చిన. నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఎంత దుర్మార్గుడివి, నీ కోసం పెంచిన వాళ్ళు ఎవరు ఇల్లు, వాళ్ళు ఎవరు ఇల్లు పాలు కొట్టలా, నువ్వు ఇవాళ 12 మందిని పాలు కొట్టించావు.
ఒక దళిత నాయకుడి మీద అయిపోయింది పోలీస్ అధికారులు అయిపోయింది ఇంకా శకంలో వెళ్ళిపోతా అధికారులు వెనక వెనక వెళ్ళిపోతా అమ్మ మీరు మీరు రండి బాబు మీరు రండి ఇస్తారండి ఇస్తారండి ఇస్తామండి ఇది బాగుండవు అరాజకాలు ఇవన్నీ ఎన్ని బాగుండవు వయసు గారు అరాజకాలు ఇవన్నీ తీసా.